నమస్తే ఎంజిఆర్ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఈరోజు న్యూస్ ఆర్టికల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ ఏంటో మనము చూద్దాం ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్లో భాగంగా వచ్చే ఇంటర్నేషనల్ రిలేషన్లో సో ఇండియా శ్రీలంక యొక్క రిలేషన్ అయితే ఇక్కడ ఇండియా శ్రీలంక యొక్క రిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులు కొన్ని నెలల క్రితం శ్రీలంకలో ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరిగింది సో వాటి తర్వాత సంబంధించినటువంటి అంశాల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్కి భాగంగా మనం చెప్తాం అయితే ఇదివరలో మనకి శ్రీలంక ఇండియా తాలూకా రిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే శ్రీలంక అనేది కొంత మేరకు భారత పరమైనటువంటి అంశాలలో కొన్ని అంశాలలో సో తన ఇండివిజువల్ అయినటువంటి కొత్త మ్యాప్ని ఇంట్రడ్యూస్ చేసిందని అంశం అందరూ కూడా తెలియవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో శ్రీలంకకి ఇండియాకి మధ్య కొన్ని వివాదపరమైనటువంటి అంశాలు చోటు చేసుకోవడం జరిగింది అయితే వాటికన్నిటికీ కూడా పులిస్టా పెడుతూ సరికొత్తగా శ్రీలంక అనేది ఒక నూతనమైనటువంటి అంశాన్ని భారతదేశం సంబంధించిన విధానాన్ని సో శ్రీలంక అనేది ప్రకటించడం జరిగింది ఏమిటంటే సో భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని సో భారతదేశం శ్రీలంక మధ్య ఎటువంటి విధా వివాదపరమైన అంశాలైనా సో ఎటువంటి అనార్థపరమైన విధానాలైనా వాటన్నిటికీ స్వస్తి పలుకుతూ సో ఇండియాస్ ఫస్ట్ సెక్యూరిటీ పాలసీ అంటే శ్రీలంక అనేది భారత విషయంలో మొట్టమొదటి ఫస్ట్ సెక్యూరిటీ పాలసీని సో భారత్కే ప్రాధాన్యత కల్పిస్తూ అయితే ఇక్కడ మనకి భారత్ యొక్క నేపథ్యంలో వచ్చిన ఏ పరమైనటువంటి వివాదపరమైనటువంటి అంశం శ్రీలంకలో వచ్చినా వాటిని సో దరిచేరకుండా వాటికి సంబంధించిన అంశాల్లో వెళ్లకుండా సో ఎల్లవేళలా ఇండియా శ్రీలంక తాలూకా రిలేషన్ అనేది సో డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా సో ఈ యొక్క ప్రకటన జారీ చేయడం జరిగింది అయితే ఈ ప్రకటన జారీ చేసినటువంటి సో శ్రీలంకలో ఫారెన్ సెక్రటరీగా మనం చెప్పుకుంటాం ఆయన పేరే జయంత్ కొలంబోజ్ అంటాం జయంత్ కొలంబేజ్ ఈయన ఏం చెప్పారంటే భారతదేశానికి సంబంధించి ఫస్ట్ పాలసీ ఏదైనా ఉన్నట్లుగైతే వాటిని మేము తూచా క్రమం తప్పకుండా పాటించి ఇండియా శ్రీలంక యొక్క రిలేషన్ అనేది ఇంకా బలంగా దృఢంగా దృఢపడే విధమైన అంశాల్లో మేము పూర్తి స్థాయిలో ఉండడానికి మేము రెడీగా ఉన్నాము అని ఆ దేశ ఫారెన్ సెక్రటరీకి సంబంధించిన అంశాలైనటువంటి ఎవరు చెప్పడం జరిగిందంటే జయంతి కొలంబోజ్ అయితే ఇది ఒక రకంగా మనం చెప్పాలంటే శ్రీలంకకి అలాగే భారతకు మధ్య రిలేషన్ అనేది మంచి ఒక సందర్భాలలో రిలేషన్ని మెయింటైన్ చేసే ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు ఇండియా శ్రీలంక ఉంది సో సార్క్లో ఇండియా మరియు శ్రీలంక సభ్యదేశాలు అలాగే ఇంపార్టెంటు సో మనకి అంశాల్లో మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ ఏంటంటే బిమ్స్టెక్లో కూడా ఇండియా శ్రీలంక యొక్క సభ్య దేశాలుగా మనము చెప్పుకుంటాం అలా ఇక్కడ ఇంతకీ మనకు ఏషియన్ కంట్రీస్లో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి భారత్కి దగ్గరగా బంధం కలిగినటువంటి దేశం ఏదంటే శ్రీలంక కంట్రీగా మనము చెప్పుకుంటాం సో ఇది శ్రీలంక యొక్క ఆధ్వర్య శ్రీలంక తాలూకా అంశాలలో భారత శ్రీలంక మధ్య సంబంధాల్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్గా మనము చెప్పుకుంటాం ఇక నెక్స్ట్ ఇక తర్వాత వచ్చే న్యూస్ ఆర్టికల్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇది మనకి ఇండియన్ హెరిటేజ్ కల్చర్ సో మార్ట్ కల్చర్లో మనకు వచ్చే భాగంగా న్యూస్ ఆర్టికల్గా చెప్పుకుంటాం సో ఫెస్టివల్ సంబంధించిన న్యూస్ ఆర్టికల్ సో పులి కలి అంటాం సో ఇది ఎందుకు వార్తల్లోకి రావడం జరిగిందంటే పులికలి అనేది ఏ రాష్ట్రం యొక్క ఫెస్టివల్ ఏ రాష్ట్రం యొక్క ఆ రాష్ట్ర ఫెస్టివల్గా చెప్పుకుంటాం దీని యొక్క ప్రాధాన్యత ఏంటో మనము చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పులికలి పులికలి అనేది ఏంటంటే ఐ మీన్ ఇక్కడ కేరళలో త్రిశూర్ జిల్లాలో ఓణం ఫెస్టివల్ సందర్భంగా ఈ యొక్క డ్యాన్స్ అంటే ఐ మీన్ పులికలి డ్యాన్స్ అనేది సో వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ఓణం ఫెస్టివల్ ఉంది చూసారా ఈ ఓణం ఫెస్టివల్ అనేది ఏమిటంటే కేరళ యొక్క ఆ రాష్ట్రంలో జరుపుకునే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండగండి అండి సో ఓణం ఫెస్టివల్గా మనం చెప్పుకుంటాం సో ఆ పరంగా వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ డ్యాన్స్ పరంగా ఏం చెప్తామంటే పులికలి డ్యాన్స్ అంటాం ఇది ఒక టైగర్ డ్యాన్స్గా మనం చెప్పుకుంటాం అయితే ఈ యొక్క ఈ డ్యాన్స్ని సందర్భంగా చూసుకున్నట్టుగా అయితే ఏ ఫెస్టివల్లో వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుందంటే ఓణం ఫెస్టివల్లో ప్రదర్శించడం జరుగుతుందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి సో ఇది ఈ పులికలి పే డ్యాన్స్ తాలూకా అంశంగా మనం చెప్పుకుంటాం అయితే ఈ కోవిడ్ నైన్టీన్ యొక్క సందర్భంగా ఆన్లైన్లోనే ఈ యొక్క ఈ డ్యాన్స్ యొక్క విధానం ఏదైతే ఉందో వాటిని ప్రదర్శించడం జరిగిందనే అంశాలు అందరూ కూడా గమనించాలి సో ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో టైగర్ డ్యాన్స్గా మనము చెప్పుకుంటాం సో ఆ డ్యాన్స్ పేరే పులికలి డ్యాన్స్ ఇంతకీ ఏ రాష్ట్రంలో ఈ యొక్క ఏ సందర్భంలో ఏ ఫెస్టివల్ సందర్భంలో ఇది ప్రదర్శించడం జరుగుతుందంటే సో కేరళ రాష్ట్రం యొక్క సో ఫెస్టివల్ ఏదంటే కేరళ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఫెస్టివల్ ఏదంటే ఓణం సో ఆ ఓణంలో భాగంగా జ ప్రదర్శించే నాట్య ఐ మీన్ డ్యాన్స్ ఏదంటే టైగర్ డ్యాన్స్ దీన్ని మనం పులికలిగా మనము చెప్పుకుంటాం సో ఇది దీనికి సంబంధించిన ఆర్టికల్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో నీతి ఆయోగ్ అనేది మొట్టమొదటిసారిగా ఒక పాలసీని ఒక రిపోర్ట్ని ఒక పారామీటర్ని విడుదల చేసింది ఏమిటంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ అయితే ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఏంటంటే భారతదేశంలో రాష్ట్రాలు ఎగుమతులను చేసేందుకు ఎంతవరకు సన్నిద్ధంగా ఉన్నాయి ఎంతవరకు ఉపయోగంలో ఉన్నాయి ఎంతవరకు వృద్ధులో ఉన్నాయి వేటి యొక్క ప్రాధాన్యతలో ఏ రాష్ట్రం అనేది ఏ పరమైనటువంటి సో ఉత్పత్తిలో ఎక్స్పోర్ట్స్కి రెడీగా ఉంది అనే ఒక నివేదికను నీతి ఆయోగ్ అనేది విడుదల చేయడం జరిగింది సో దీనిని నీతి ఆయోగ్ అనేవారు తయారు చేయడం జరిగింది దీన్ని మనం థింక్ ట్యాంక్ అని కూడా పిలుస్తాం అయితే ఎవరి యొక్క సహకారంతో కొలాబరేషన్తో ఈ యొక్క రిపోర్ట్ని విడుదల చేయడం జరిగిందంటే సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ అంటాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీ కాంపిటేటివ్నెస్ అంటాం అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్తో సో కొలాబరేషన్తో విడుదల చేసినటువంటి ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి వాటి తాలూకు అంశాలంటే మనం చూద్దాం అయితే ఎక్స్పోర్ట్ సో ప్రిపేర్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీలో భాగంగా ఇందులో మనకి నాలుగు రకాలైనటువంటి పారామీటర్స్ని ఇండికేట్ చేస్తారండి అందులో ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ పాలసీ అంటామండి ఫస్ట్ ఏంటంటే గుడ్ పాలసీగా చెప్పుకుంటాం రెండు ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ ఎకో సిస్టమ్ అంటామండి ఇక మూడు ఎక్స్పోర్ట్ ఎకో సిస్టమ్గా మనం చెప్పుకుంటాం ఎక్స్పోర్ట్ ఎకో మనము చెప్పుకుంటాం సో ఇవి అయితే ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మొదటిది ఏంటంటే గుడ్ పాలసీ అండి సో ఆ రాష్ట్రంలో ఎంతవరకు ఇండస్ట్రీ యొక్క పాలసీ అనేది ఎంతవరకు వృద్ధిలో ఉంది ఎంతవరకు నాణ్యతగా ఉంది ఎంతవరకు దాని జవాబుదారీగా ఉంది అనే ఒక ముఖ్యమైనటువంటి పాలసీ గుడ్ పాలసీని పారామీటర్గా తీసుకుంటారు అలాగే బిజినెస్ ఎకో సిస్టమ్ ఆ బిజినెస్ అనేది ఎంతవరకు హానికాలం లేకుండా ఎంతవరకు ఉపయోగకరంగా సో అది ఈకో సిస్టంలో సో పాత్ర వహిస్తుందా అనే దాన్ని కూడా చూడడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఈకో సిస్టమ్ అలాగే ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఈ నాలుగు రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని సో పారామీటర్స్గా తీసుకొని అక్కడ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి ప్రిపేర్నెస్ ఇండెక్స్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా వీటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి పదకొండు సబ్ పిల్లర్స్ కూడా వీటిని పారామీటర్స్గా తీసుకోవడం జరిగింది అందులో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ పాలసీ అని ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అని బిజినెస్ ఇన్వారన్మెంట్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అని ఇవి ఇలా లెవెన్ సబ్ పిల్లర్స్ అయినటువంటి ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఆ రాష్ట్రాల యొక్క ఎగుమతుల తాలూకా అంశాలని పరిశీలించి సో ఈ యొక్క ఎగుమతుల తాలూకా పెర్ఫార్మెన్స్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఎగుమతులకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నుంచి ఇతర దేశాలకి ఎగుమతులు అవటం జరుగుతుంది అనేది మనము ఇక్కడ గమనించాలి అయితే ఇక్కడ మనకి టాప్ ఇక్కడ మనకి కోస్టల్ సంబంధించినటువంటి స్టేట్స్ ఉన్నాయి ల్యాండ్ లాక్ స్టేట్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ తర్వాత మనకి హిమాలయ స్టేట్స్ ఉన్నాయి అవి వరుసగా ఏంటనేది మనము చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం నుంచి ఎగుమతి చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో మొదటి మూడు రాష్ట్రాలు గుజరాత్ అండి మహారాష్ట్ర అండి మరియు తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలు ఏంటంటే దేశంలో ఏ కంట్రీ దేశం నుంచి ఏ కంట్రీకైనా సరే ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్ట్ చేసే రాష్ట్రాల్లో ముందున్నటువంటి రాష్ట్రాలు ఫస్ట్ వన్ గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు ఇక నెక్స్ట్ తర్వాత టాప్ టెన్లో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయంటే టాప్ టెన్లో ఉన్న స్టేట్స్ ఏమిటంటే నదీ తీర ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవేనండి ఈరోజు దేశం నుంచి విదేశాలకు వస్తువుని ఎగుమతి చేసే రాష్ట్రాలలో టాప్ టెన్లో ఉన్న రాష్ట్రాలు ఏదంటే కోస్టల్ స్టేట్స్గా మీరు అందరూ కూడా గమనించాలి సో టాప్ టెన్లో ఏ స్టేట్స్ ఉన్నాయంటే కోస్టల్ స్టేట్స్ అదేవిధంగా ఎగుమతులకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు వెళ్ళినట్లయితే అందులో ఇండియా నుంచి ఎగుమతి చేసుకున్నటువంటి ల్యాండ్ లాక్ స్టేట్ అంటాం ల్యాండ్ లాక్ స్టేట్స్లో ఫస్ట్ వన్ రాజస్థాన్ అలాగే నెక్స్ట్ తెలంగాణ హర్యానా రాజస్థాన్ తెలంగాణ హర్యానా ఇవి ల్యాండ్ లాక్ స్టేట్లో ల్యాండ్ ల్యాండ్లాక్ స్టేట్ అంటాం ఇతర దేశాలకి రా ఎగుమతి చేసుకునే ఉన్నటువంటి ల్యాండ్ లాక్ స్టేట్లో మన ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ ఏదంటే రాజస్థాన్ అంటాం అలాగే తెలంగాణ అంటాం అలాగే హర్యానా అలాగే హిమాలయ అంచులో ఉన్నటువంటి రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ అలాగే ఐ మీన్ త్రిపుర అలాగే హిమాచల్ ప్రదేశ్ అలాగే యూటీలో పరంగా చూసుకున్నట్టుగా ఢిల్లీ అండ్ గోవా అండ్ చండీగఢ్ ఇవండి భారతదేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతి చేయటానికి తయారైనటువంటి ఎగుమతి చేయటానికి ఎగుమతులకు చేసేందుకు ఎంతవరకు సన్నిధిలో ఉన్నాయో మనకి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో విడుదల చేసినటువంటి అంశంగా మనం చెప్పుకుంటాం వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అప్కమింగ్ ఫర్ ఎగ్జామ్స్ అండి చాలా మీరు జాగ్రత్తగా వీటిని మీరు హ్యాండిల్ చేసుకుని మీరు బాగా చదువుకోవాలి సో ఇది దీని చాలూగా ఇంపార్టెంట్ ఆర్ట్ ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ అండి మనకి సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్ అయినా కంపల్సరీగా మనకి వరల్డ్ జాగ్రఫీ అనే ఒక టాపిక్లో మనకి ఈ యొక్క బిట్ అనేది చాలా ఎక్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో బ్లాక్ సీ అయితే బ్లాక్ సీకి సరిహద్దుగా ఉన్నటువంటి దేశాలు ఏమిటి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అందులో మనకి రష్యా అలాగే ఉక్రెయిన్ అలాగే జార్జియా అలాగే టర్కీ అండ్ బల్గేరియా అండ్ రొమేనియా ఇవేంటంటే బ్లాక్ సీకి బౌండరీ కలిగినటువంటి దేశాలు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి బ్లాక్ సీకి బౌండరీ కలిగినటువంటి దేశాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఏంటంటే ఫస్ట్ ఉక్రెయిన్ రష్యా జార్జియా అండ్ టర్కీ అండ్ బల్గేరియా అండ్ రొమేనియా చూసారు ఇక్కడ నేను మ్యాప్లో మీకు ఆ బ్లాక్ సీ యొక్క సరిహద్దులో ఉన్నటువంటి దేశాల యొక్క అంశాలలో మీకు రెడ్తో మీకు క్లిక్ చేయడం జరిగింది ఇది మీకు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఇది ఇంటర్నేషనల్కి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చినటువంటి ఆర్టికల్ ఇక నెక్స్ట్ ఇక తర్వాత వచ్చే ముఖ్యమైన ఆర్టికల్ పరంగా చూసుకున్నట్లయితే సో వార్లీ పెయింటింగ్ అంటాం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వార్లీ పెయింటింగ్ అనేది ఎందుకు ఈ న్యూస్లో ఉందంటే ఇక్కడ మహారాష్ట్రలో ట్రైబల్ పీపుల్ వారు వేసే ముఖ్యమైనటువంటి పెయింటింగ్ ఏంటంటే వార్లీ పెయింటింగ్ అంటాం అయితే ఇక్కడ జో జామెట్రికల్ షేప్లో ఉన్నటువంటి పెయింటింగ్గా చెప్పుకుంటాం ఇది స్ట్రైట్ లైన్గా అలాగే రెక్టాంజిల్ షేప్లో అలాగే సర్కిల్ షేప్లో ఉంటుందనే అందరూ కూడా గమనించాలి ఇక్కడ మీరు గమనించవలసినటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వార్లీ పెయింటింగ్ అనేది మన ఇండియాలో ఏ రాష్ట్ర యొక్క వాళ్ళు వాడుతూ సో యూజ్ చేస్తూ ఉంటారు అనేది మీకు ఇక్కడ ఎగ్జామ్లో ఎగ్జామ్లు అడిగే పెట్టండి వార్లీ పెయింటింగ్ అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి ట్రైబల్ తెగల వాళ్ళు సో వేసే ముఖ్యమైనటువంటి పెయింటింగ్గా మనము చెప్పుకుంటాం సో ఇది ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఆఫ్సా అంటామండి ఆఫ్సా అంటే మీనింగ్ ఏమిటంటే సో ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్ యాక్ట్ అంటామండి ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ యాక్ట్ సో దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్లోకి ఎందుకు రావడం జరిగిందంటే ఇప్పుడు అస్సాంలో ఈ యొక్క ఆఫ్సా ఓఫ్సా ఏదైతే ఉందో వీటిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎందుకు దీన్ని ఏర్పాటు చేస్తారంటే ఒక్కొక్క రాష్ట్రంలో వాటి తాలూకా హక్కుల కోసం తాలూకా విధానాల కోసం తాలూకా అంశాల కోసం ఎప్పటికప్పుడు ఏదో రాష్ట్రం అనేది ఉద్యమం చేస్తూనే ఉంటుంది అయితే అటువంటి విధానాల్లో వీటిని సో తగ్గించే విధంగా సో ఈ యొక్క ఓప్సా అనే ఒక ముఖ్యమైనటువంటి సో సైనిక పరమైన అంశాన్ని సో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదల చేయడం జరిగింది ప్రవేశపెట్టడం జరిగింది అయితే ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఈ యొక్క ఓప్సా సంబంధించినటువంటి అంశాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందంటే అస్సాం రాష్ట్రంలో ఎక్స్టెండ్ చేయడం జరిగిందని అంశాన్ని అందరూ కూడా గమనించాలి ఇక్కడ ఓప్సా అంటే మీనింగ్ ఏమిటంటే సో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్గా మనము చెప్పుకుంటాం ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం అయితే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్లో ముఖ్యంగా మనం చెప్పుకునే న్యూస్ ఆర్టికల్స్లో అయితే త్వరలో మనకి కాశ్మీర్లో ప్రఖ్యాతిగా ప్రఖ్యాతిగాంచినటువంటి కుంకుమ పువ్వు అంటాం అండి ఈ కుంకుమ పువ్వుకి జిఏ ట్యాగ్ అనేది లభించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పోర్టల్ని ఒక పోర్టల్ని ఆన్లైన్ ద్వారా సో లాంచ్ చేయడం జరిగింది దీన్ని మనం ఈ ఎక్సోన్ పోర్టల్ అంటాం ఈ ఆక్షన్ పోర్టల్ ఈ ఆక్షన్ పోర్టన్ అనేది సో ఇక్కడ మనకి కాశ్మీర్ కుంకుపు ఇంగ్లీష్లో మనం కాశ్మీరీ సఫ్రాన్ అంటామండి కాశ్మీరీ సఫ్రాన్ సో ఈ యొక్క భౌగోళిక పరమైనటువంటి సూచిక అనేది సో రెండు వేల ఇరవైలో రావటం జరిగిందని అంశాలు అందరూ కూడా గమనించాలి సో దీనికి సంబంధించిన పోర్టల్ని సో ఈ ఆక్సిజన్ పోర్టన్ అనేది సో విడుదల చేయడం జరిగిందనే అందరూ కూడా గమనించాలి ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్లో భాగంగా సో మనం ఆగస్టు ఇరవై ఆరుకు ఒక ప్రాధాన్యత ఉందండి ఏమిటా ప్రాధాన్యత ఏంటి అంతర్జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం అంటామండి ఇంటర్నేషనల్ ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్స్ ఎందుకు ఇదే రోజున మనం జరుపుకోవడం జరుగుతుందంటే ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖునే పంతొమ్మిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవైలో మొట్టమొదటిసారిగా ప్రపంచ అగ్రదేశమైనటువంటి అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించారండి సో అదే రోజు నుంచి ప్రతి ఏడాది అనేది అంతర్జాతీయ మహిళా సమానత్వ దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే మహిళ అనేది మహిళలకు అమెరికా అనేది ఓటు హక్కు కల్పించింది అనమాట కానీ అక్కడ ఒక్క దే ఒక్క మహిళ కూడా తొలి ఇక్కడ అధ్యక్షురాలుగా చేపట్టలేదా సార్ అందరూ కూడా గమనించాలి అయితే మనం గత రెండు వేల పదహారులో చూసుకున్నట్టుగా హిల్లరీ క్లింటన్ గారు హిల్లరీ క్లింటన్ ఈమె కొద్ది మోతాదులో ఓట్లు యొక్క విధానంతో కోల్పోవడం జరిగింది ఓడిపోవడం జరిగింది అనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అమెరికా అనేది ఒక అమాండ్మెంట్ తీసుకొచ్చారండి ఆ అమాండ్మెంట్ పేరే నైన్టీన్త్ అమాండ్మెంట్ అంటాం ఈ నైన్టీన్త్ అమాండ్మెంట్ ప్రకారంగా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కల్పించే అంశంగా మీరు అందరూ కూడా గమనించాలి అయితే భారతదేశంలో కూడా ఇటువంటి అంతర్జాతీయ మహిళా సమానత్వ సంబంధించినటువంటి దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళల యొక్క సాధికారికత మహిళల యొక్క ఉద్యోగ విద్య ఆరోగ్య వాళ్ళ తాలూకా విధానము వీటి గురించి అవేర్నెస్ కల్పిస్తూ వీటి తాలూకా స్థానాన్ని అద్భుతమైనటువంటి అంశాల్లో వెలుగులో తీసుకొస్తూ అవేర్నెస్ అనేది కల్పించడం అనేది ప్రతి ఏడాది అనేది భారత ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంటుందండి కానీ ఈ ఏడాది కోవిడ్ నైన్టీన్లో భాగంగా వీటన్నిటికీ దూరంగా ఉన్న అంశాలందరూ కూడా గమనించాలి ఇది ఇంటర్నేషనల్ సో ఉమెన్ ఈక్వాలిటీ డే అంటాం సో ఏ రోజు అంటే ఆగస్టు ఇరవై ఆరు ఎగ్జాక్ట్లీ వంద సంవత్సరాలు పూర్తయిందండి ఈ యొక్క దినోత్సవానికి జరుపుకొని ఈ యొక్క దినోత్సవానికి ప్రకటన జారీ చేసి సో ఇది దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ గా మనము చెప్పుకుంటాం ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అండి ఏమిటంటే యాక్చువల్గా ఎవరైనా బాధలు అనుభవిస్తారు అయితే బాధలు అనుభవించేటప్పుడు ఆ బాధలు అనుభవించే వాళ్ళు ఎక్కువగా మొరపెట్టుకుంటుంటారు కానీ ఆ బాధలు పెట్టే వాళ్ళు ఈరోజు అక్కడ మొరపెట్టుకోవడం జరుగుతుంది ఎందుకు ఈ అంశం చెప్తున్నారు అనుకుంటున్నారా ఇక్కడ పాకిస్తాన్ ఇక్కడ పాకిస్తాన్ ఏం చెప్తుందంట అది చాలా అది ఎంత కామెడీ అంటే అంత కామెడీ ఏం చెప్తుందంటే ఈరోజు ఒకగ్రవాదాన్ని పోషించేది ఒకగ్రవాదాన్ని మెప్పొందించేది ఒకగ్రవాదాన్ని సో అన్ని విధాలుగా అన్ని విధాలలో సో ప్రోత్సహించే దేశం భారతదేశం అని పాకిస్తాన్ అనేది యుఎన్ సెక్యూరిటీ విభాగంకి కంప్లైంట్ అనేది భారతదేశం మీద జరుగుతుంది ఇది ఎవరన్నా నమ్ముతారండి ఎందుకంటే ఇప్పుడు భారతదేశం అనేది బాంబు అనేది వేయించుకుంటుంది తప్ప ఎప్పుడు భారతదేశం అనేది పాకిస్తాన్ బాం పాకిస్తాన్ మీద బాంబు వేసిందానండి అలాగే టర్కీ మీద బాంబు వేసిందని ఎప్పుడు వార్తల్లో మనం రాలేదు ఎందుకంటే మనము భారత ఉగ్రవాద బాధిత దేశం అంది ఉగ్రవాదం లోనైన దేశం తప్ప మనది ఉగ్రవాద పూర్తి దేశం కాదు ఇది ఎవరు నమ్మరు కూడా సో అయితే పాకిస్తాన్ యొక్క ఈ యొక్క హితాండవాదం ఏంటంటే సో ఈరోజు పా కాశ్మీర్లో ఉన్నటువంటి గొడవలు అవనివ్వండి అలాగే మనకి సిటిజన్ అమాన్మెంట్ యాక్ట్ అవనివ్వండి ఇవన్నీ కూడా భారత్ అనేది ఉగ్రవాదపరమైనటువంటి అంశాలలో పూర్తి స్థాయిలో ప్రోత్సహించే విధంగా ఉన్నాయి అని పాకిస్తాన్ అనేది ఎక్కడ రిపోర్ట్ చేయడం జరిగిందంటే యుఎన్లో రిపోర్ట్ చేయడం జరిగింది ఎందుకు పాకిస్తాన్ ఈ పరమైనటువంటి అంశాలు ఒక్కసారిగా విడిచికుపడిందంటే మన మీద ఇత ఐ మీన్ వా ఐ మీన్ మన మీద ఇటువంటి వాదనలు చేయడం జరిగిందంటే రేపు రాబోయే కాలంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ అంటాం ఎఫ్ఏటిఎఫ్ జరిగే సదస్సులో ప్రతి దేశం కూడా ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఉగ్రవాద పరపైనటువంటి అంశాలలో ముందున్నటువంటి దేశమేది ఆ దేశం సంబంధించినటువంటి అంశాలలో ఎటువంటి కార్యదక్షణ ఎటువంటి రా దేశాలు వీటి వల్ల పూర్తి స్థాయిలో లోనయ్యి బాధపడుతూ సో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి అయితే ఈ యొక్క సంస్థలకి ధన ధనపరమైనటువంటి అంశాలు అలాగే అది ఆర్థిక పరమైన అంశాలు అవునండి వీటన్నిటికి కూడా సప్లై చేసినటువంటి దేశాలు అయితే ఉన్నట్లయితే వాటిని పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి వాటికి కొన్ని ర్యాంకింగ్ ఇస్తుందండి అదే మనకు బ్లాక్ లిస్ట్ అని అలాగే గ్రే లిస్ట్ అంటాం అయితే ఈరోజు అత్యంత ప్రమాదకరమైనటువంటి లిస్ట్ ఏది లిస్ట్ ఏదంటే బ్లాక్ లిస్ట్ అండి ఒకవేళ బ్లాక్ లిస్ట్ కానీ ఏదైనా వెళ్ళిపోయిందా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఇంకా ఆ దేశం ఇంకా మరి అది అయిపోయినట్టుగా ఎందుకంటే ఆ దేశం పైన ఇంకో దేశం చూడడం కానీ ఇంకో దేశం మాట్లాడడం కానీ ఇంకో దేశం వ్యాపార లావాదేవీల్లో ముఖ్యమైనటువంటి భూమికి పోషించడం కానీ పూర్తి స్థాయిలో దూరం అవుతుంది అదే అదే ఈరోజు పాకిస్తాన్ భయపడుతున్న అంశంగా చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు పాకిస్తాన్ అనేది ఎఫ్ఏటిఎఫ్ తాలూకా ఆధ్వర్యంలో గ్రే లిస్టులో ఉంది అయితే ఇక్కడ గ్రే లిస్ట్లో ఉన్నది బ్లాక్ లిస్ట్లో రాకుండా అడ్డుకొచ్చే ముఖ్యమైన దేశం ఏదంటే చైనా చైనా టర్కీ ఈ రెండు దేశాల తాలూకా సపోర్ట్ వల్ల ఈరోజు పాకిస్తాన్ అనేది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఇప్పటికీ కూడా గ్రే లిస్ట్లో ఉందనే అందరూ కూడా గమనించాలి ఇది పాకిస్తాన్ అనేది భారత్ మీద సో యు యూఎన్ఓలో చేసినటువంటి సో వేసినటువంటి రిపోర్ట్ ఐ మీన్ కంప్లైంట్గా మనం చెప్తాం ఇది ఎవరు కూడా అత్యంత నవ్వు కలిగే విషయం అండి ఎందుకంటే మన వాళ్ళ మనతో ఐ మీన్ మనకి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం వస్తుంది తప్ప మన వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కి ప్రాబ్లం రాలేదనే అంశాలందరూ కూడా గమనించాలి సో ఇది ఎంతవరకు దారితీస్తుందో మనకి కాలమే సమాధానం చెప్పాలి ఇదండి ఈరోజు న్యూస్ ఆర్టికల్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ అండి ఇక తర్వాత ముఖ్యమైనటువంటి న్యూస్ ఆర్టికల్స్ అనేది రేపటి క్లాస్లో మనం కలుద్దాం సో సో ఒకటి మీరు ఏవైనా డౌట్స్ అడగాలనుకున్నట్లయితే మా యొక్క ఎంజిఆర్ ఐఏఎస్ అకాడమీ యొక్క వాట్సాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిందండి సో ఆ వాట్సాప్ లింక్ క్లిక్ ద్వారా మీరు సో సివిల్ సంబంధించినటువంటి అంశం అనేయండి అలాగే గ్రూప్స్ సంబంధించిన సమాచారం అనండి వీటి తాలూకా అంశాల్లో డౌట్స్ని మీరు తెలుసుకోవచ్చు సో సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్